నాయకుడు ఈ మట్టిలో పెరిగిన నాయకుడు కేసీఆర్ కు సిద్ధిపేట మీద ప్రేమ ఉంటది కేసీఆర్ కు ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఉండదు గా విషయాన్ని మనం గమనించుకోవాలి వాళ్ళన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు కొంతమంది మధ్య కేసీఆర్ ను తిడుతున్నారు కేసీఆర్ ను తిట్టడం అంటే తినే కంచంలో ఉమ్మేసుకోవడమే ఏం తక్కువ చేసిందయ్య కేసీఆర్ కన్న కొడుకు లెక్క కంటి వెలుగు పెట్టి ఊరూరికి డాక్టర్లను దోలిండు కన్న పరీక్షలు చేసిండు ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చిండు పెద్ద కొడుకు లెక్క ఆసరా పెన్షన్ ఇచ్చిండు మేనమామ లెక్క ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చిండు పెద్దన్నలాగా ప్రతి ఎకరానికి రైతు బంధు పథకం ఇచ్చిండు కదా మన కేసీఆర్ అటువంటి కేసీఆర్ దిట్టడం అంటే తినే కంచంలో ఉంచుకోవడం తప్ప ఇంకే ఉన్నది సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడతదన్నట్టు అది కేసీఆర్ ఎవరన్నా దిడితే అది మీ మీదనే పడుతుంది కేసీఆర్ ఏం చేసిండు సమాజానికి సేవ చేసిండు ఇయాల ఇంత అద్భుతంగా ఇయాల 57 లక్షల ఎకరాల్లో పంట పండించేటట్టు చేసిండు అయితే కొంతమంది ఏమనుకుంటారంటే పెద్దోళ్ళని దిడితే మేము కూడా పెద్దోళ్ళం అవుతాం అనుకుంటారు కేసీఆర్ దిడితే మేము కూడా పెద్ద లీడర్లం అనుకుంటారు కానీ కేసీఆర్ దిడితే మీరు పెద్దోళ్ళు కాదు కదా జనం దృష్ట్యా ఇంకా పల్సగైపోతారు జనం సహించరు తెలంగాణ సమాజం ఎందుకంటే కేసీఆర్ ఆయన బతికున్నంత సేపు కూడా ఆయనకే ఇయాల ప్రజలు పట్టం కట్టారు ఎందుకంటే ఒక చరిత్ర తిరగరాసిండు కేసీఆర్ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ నిన్న మొన్నటి దాకా సమైక్య రాష్ట్రం పాట వాడినోళ్ళు తెలంగాణ వద్దన్నోళ్ళు తెలంగాణ ప్రజల మీద ఇదే కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయినోడు వాడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు నిన్న ఇలా అటువంటి నాయకుడు మన కేసీఆర్ ను విమర్శించేది ఇలా అటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి సరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్లు వచ్చినాయని చాలా ట్రిక్కులు కొట్టురు మీరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేది ఖాయం 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 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారు మనం కలలో కూడా కనని పని చేయలే ఇదే చినకోడూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సంగారెడ్డికి పోయి రెండు రోజులకు మూడు రోజులకు ట్రాన్స్ఫార్మర్ తెచ్చే వరకు వెనక మడి ఎండే పిక్తుండే అవునా కాదా ఇవాళ బిస్కెట్ల లెక్క చాక్లెట్ల లెక్క ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెడితే అని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం రాత్రిపూట కరెంట్ ఇస్తే షాకులు కొట్టి ఎంతోమంది చనిపోయింది 24 గంటల కరెంట్ వస్తుందని కలలోనైనా కన్నమా కాళేశ్వరం నీళ్ళు వచ్చి రంగనాయక సాగర్లో పడి మా మాచాపూర్లో చిన్నకోడూరు పెద్ద చెరువు 27 ఒకసారి నిండుతున్నది 27 ఒకసారి నిండే పెద్ద చెరువు ఇవాళ ఏడాదికి 6 నెలలు మత్తడి దుక్కుతుంది చిన్నకోడూరు పెద్ద చెరువు మాచాపూర్ చెరువులు అయితే దుక్కుడే దుక్కుడు ఇప్పుడు యాడికి వచ్చిందంటే ఉల్టా అయింది మొన్న ముదిరాజులు వచ్చిండ్రు నా దగ్గరికి బెస్తోళ్ళు వచ్చిర్రు అరే సారు నీళ్లు మంచిగానే వచ్చినాయి కానీ మాకు చేపలు దొరుకుతలేవు కదా అంటుడు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయి ఆ మరచే మొట్ట చేపలు అన్నీ అడుక్కుంటున్నాయి దొరుకుతలేవు అవి నీళ్లు కమ్మి చేయవా అంటుడు అంటే ఇప్పుడు యాడికెళ్ళి యాడికి వచ్చిందే అప్పుడేమో ఎందుకంటే రాజగోపాల్పేట చెరువుల అది మన సిద్దిపేట నియోజకవర్గంలోనే పెద్ద చెరువు ఆ బెస్తోళ్ళు అందరూ ఒకసారి వచ్చి సార్ 27 చెరువు నింటలేదు మాకు చెరువుల రెండు బోర్లు అయ్యావా రెండు బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టి మోటార్లు పెడితే ఆ బోర్లు పోసే నీళ్లు బొందలు పడతాయి ఆ బొందలన్ని చేపలు వేసుకుంటే మేము బతుకుతామని వచ్చాం నేను రెండు బోర్లు వేసినా మోటార్లు పెట్టినా మా కమాల్ షరీఫ్ వస్తే వాటికి ట్రాన్స్ఫార్మర్ పెట్టి బొందల నీళ్లు పోసినాం గన్ల వాళ్ళు చేపలు వేసుకొని ఏదో కొద్దిగా వండించుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు అదే రాజగోపాల్పేట బెస్తోళ్ళు ఏమంటారంటే సారు నీళ్లు ఫుల్ అయినా జర కమిజేయ వా చేపలు దొరుకుతలేవు అంటుడు అంటే ఎట్లున్నా రాజగోపాల్పేట ఎట్లయిపోయింది ఎట్లున్నా సిద్దిపేట ఎట్లయిపోయింది అంటే మరి 7 ఏళ్లలో ఇంత మారిందంటే ఏమన్నా మంత్రం గిట్టేసిన అరే కేసీఆర్